ఈసారి నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ మహారాజ్యంలో జరుగుతుంది. ఈ రాజ్యానికి శోభ, ప్రియాంక, రతిక, అశ్విని నలుగురు రాజమాతలు. వారి నిర్ణయమే తుది నిర్ణయం. నామినేషన్లో ఫస్ట్ నామినేషను బోలే గారు. వీక్ కంటెస్టెంట్ అనే పదానికి మీరు రావడం అనేది నాకు నచ్చలేదు. అక్కడ కొన్ని రాజకీయాలు పులుముకున్నాయి. అందులో అక్కడ ఎన్ని రాజకీయాలు జరిగినా, కుట్రలు జరిగినా, ఏం జరిగినా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. ఎంత డిఫెండ్ చేయాలి అనేది నాకు క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు డిఫెండ్ చెయ్యాలి, నువ్వు వాదించాలి అంటానికి నీకెక్కడదయ్యా హక్కు? అర్జున్ని యావర్ని గేమ్ లో ఉంచి గౌతమ్ ఎందుకు వెళ్ళిపోవాలి? యాక్టివ్ క్యాప్టెన్ యాక్టివ్ క్యాప్టెన్ అయ్యా నువ్వు యాక్టివ్ క్యాప్టెన్ అయ్యా కాదు, నిన్ను వద్దు అని అనుకుంటే నేను పోయి నీకు దండేసాను. సందీప్ కిందకి వేస్తాను. కానీ అన్న గురించి నేనేం చెడుగా మాట్లాడలేను, చెప్పిందా? నువ్వు ఆ మాట కూడా చెప్పాలి. నా ఇన్వాల్వ్మెంట్ పీస్ అంతా కూడా లేదు. ఒక క్యాప్టెన్ ఇంకొకరి మాట పట్టుకొని వాడికి చాలా సార్లు నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయినావు అని పొడిచిన ప్రతిసారి వాడు హట్ అయ్యి వచ్చి అందరికి నామినేషన్ రివెంజ్ నామినేషన్లు వేస్తాడు. కాబట్టి అందరూ పాయింట్స్ ఎత్తుతున్నారు గౌతమ్, దట్స్ ద పాయింట్ హియర్. ఐ వోటెడ్ ఫర్ యూ అండ్ దోస్ హూ ఆర్ లైక్ దెన్ వై యు డిడ్ంట్ వోట్ ఫర్ యు నో దట్ యు నో దట్ ఐ నో ఇట్ తీసుకొని వచ్చి నాకు వేస్తున్నావు అంతే, అంత మించి ఏం లేదు. నేను ఈ రోజు వరకు కూడా పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను.